ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. ఈరోజు మీతో కొన్ని విషయాలు కోనసీమ బైబిల్ క్విజ్ 2016 గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క రికార్డింగ్ వింటున్న మీకందరికీ కూడా నా ప్రభు పేరట వందనాలు. యా, ఈ విషయాలు చెప్పడానికి నేనేమి గొప్పవాడిని కాదు, కానీ దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేళ్లను మీకు వివరించాలని, దేవుడు నా జీవితంలో ఏదైతే నేను ఆయన చేసిన కార్యాల ద్వారా నేను నేర్చుకున్నానో ఆ విషయాలను మీతో వివరించి పంచుకోవాలని ఈరోజు ఈ మాటలు మీతో చెప్పడం జరుగుతుంది. రైట్, మీరందరూ బహుశా కోనసీమ బైబిల్ క్విజ్ 2016 గురించి వినే ఉంటారు. ఈ సంవత్సరం ఈ బైబిల్ క్విజ్లో రోమా పత్రిక మరియు యోహాను సువార్తల మీద మరి బైబిల్ క్విజ్ పెట్టడం జరుగుతుంది. సుమారుగా 120 ప్రశ్నలు ఈ యొక్క క్విజ్లో ఉంటూ ఉన్నాయి, అన్ని ఓఎంఆర్ విధానంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా బహుశా కోనసీమ బైబిల్ క్విజ్లో మీరు చాలామంది పాల్గొంచుకుని ఉంటారు. సో మొట్టమొదటి సంవత్సరం అపోస్తుల కార్యాల మీద, తర్వాత సంవత్సరం మరి రెవల్యూషన్ మీద అంటే ప్రకటన గ్రంథం మీద, తర్వాత ఈ సంవత్సరం రోమా పత్రిక మరియు యోహాను సువార్త మీద ఈ యొక్క క్విజ్ పెట్టడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, అయితే మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు ఇంతకీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బైబుల్ క్విజ్, ఇంతకీ బైబుల్ క్విజ్ పెట్టడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, వాట్ ఈజ్ ఇట్? సింపుల్ అండి, బైబిల్ చదవడం అనేది మన జీవితానికి ఆశీర్వాదకరం. బైబిల్ని లోతుగా చదవడం అనేటువంటిది మన జీవితాలకు ఆశీర్వాదకరం. బైబిల్ చదవడం ద్వారా మన జీవితాలు ఇంకా బాగుగా జీవించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బైబిల్ హెల్ప్స్ అస్ టు లివ్ బెటర్. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ అస్ టు లివ్ బెటర్. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో మన జీవితాలను మరింత బాగుగా జీవించడానికి ఉపయోగపడుతుంది. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది కదా, మత్తయి సువార్త 4:4 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా అన్నారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అనేటువంటి యొక్క మాట ఆయన కోట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియమిత్రమా, మన జీవితాలు ఇంకా బాగుగా జీవించాలనంటే దేవుని యొక్క వాక్యం అవసరం అనేటువంటి విషయాన్ని మనం గుర్తిద్దాం. అంతేకాకుండా బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి మనం చూడాలనంటే. బహుశా మీ అందరికీ ఈ విషయాలు తెలిసే ఉండొచ్చు, అయినప్పటికీ మరొక మాట నేను బైబిల్లోంచి జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతున్నాను. కీర్తన గ్రంథం 119:9 ఈ మాటలు ఉన్నాయి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమిత్రమా, ఈరోజు యవనస్తులు క్రైస్తవ లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు, కానీ అన్నిసార్లు వారి యొక్క జీవితాలు బహుశా ఫ్రూట్ఫుల్గా మనకు కనబడట్లేదు. దానికి బహుశా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, బహుశా దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా వారు చదవకపోవడం ద్వారా. సో ఈ యొక్క బైబిల్ క్విజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యవనస్తులను ప్రాముఖ్యంగా, అలాగే ప్రతి ఒక్కరిని ప్రాముఖ్యంగా యవనస్తులను దేవుని యొక్క గ్రంథాన్ని చదవడానికి ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక నా జీవితానికి, నా పేరు ప్రభు కిరణ్ ప్రస్తుతానికి నేను ఆస్ట్రేలియా దేశంలో మిషనరీగా పనిచేస్తున్నాను, ఒక పైలట్గా ఉంటూ ఉన్నాను. సో నా జీవితంలో బైబిల్ చదవడం ద్వారా నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నానండి. కేవలం శారీరకంగానే కాదు, కానీ ఆత్మీయంగా ఎన్నో ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను నా జీవితంలో. సో శారీరకంగా ఆలోచన చేస్తే నేను దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు నేను 10కి పైగా సార్లు బైబిల్ చదవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. చదివినటువంటి ప్రతిసారి, కంప్లీట్ చేసినటువంటి ప్రతిసారి కూడా దేవుడు నా జీవితంలో ఏదో గొప్ప కార్యం చేస్తూనే వచ్చాడండి, ఏదో ఒక గొప్ప కార్యం చేస్తూనే వచ్చాడు. ఎన్నో నేను కోట్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్, నా జీవితంలో చిన్నప్పుడు నాకు కీబోర్డ్ ప్లే చేయడం అంటే ఇష్టం. ఒకసారి బైబిల్ చదివినప్పుడు దేవుడు నాకు కొత్త కీబోర్డ్ దయచేశాడు. ఇంకొకసారి నేను బైబిల్ కంప్లీట్ చేసినప్పుడు నాకు విమానాలు నడపడం అంటే ఇష్టం, దేవుడు నాకు అడ్మిషన్ దయచేశాడు. మరొకసారి నేను బైబిల్ చదివినప్పుడు నాకు ఫ్లయింగ్ స్టార్ట్ చేశాడు. మరొకసారి బైబిల్ కంప్లీట్ చేసినప్పుడు నేను వేరే దేశం వెళ్ళడానికి సహాయం చేశాడు. ఇలా ప్రతిసారి కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అది దాన్ని చూసి నేను చాలా సంతోషిస్తూ వచ్చేవాడిని. అంతేకాకుండా ఇదంతా నేను శారీరకంగా మాట్లాడాను, కానీ ఆత్మీయంగా చూస్తే నా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడడానికి, నా జీవితం ఒక ప్రాపర్ వేలో వెళ్ళటం
నేను చూస్తూ వచ్చాను బైబిల్ని చదవటం ద్వారా. ఇదే ఆశీర్వాదం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం మీరందరూ పొందుకోవాలనేటువంటి ఆశతో ఈ యొక్క బైబిల్ క్విజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. బైబిల్ని చదివించడానికి మిమ్మల్ని మరింతగా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గిఫ్ట్స్ ఏది పెట్టినా అవి కేవలం ప్రోత్సహించడానికి మాత్రమే అవి గిఫ్ట్స్ పెట్టడం జరిగింది. కానీ ఒకవేళ ఈ యొక్క బైబిల్ క్విజ్ ద్వారా మీరు గనక బైబిల్ లోతుగా చదివినట్లయితే మీరందరూ విన్నర్స్ అండి. పార్టిసిపేట్ చేసి ఎవరైతే బైబిల్ లోతుగా చదవడానికి సిద్ధపడుతున్నారో వారందరూ విన్నర్స్ అండి. ఎవరో గెలిచిన ముగ్గురే కాదు, బట్ ప్రతి ఒక్కరూ విన్నర్సే. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్. టుడే ఐ వాంట్ టు షేర్ విత్ యూ. తప్పనిసరిగా బైబిల్ క్విజ్లో పాల్పంచుకోండి. బహుశా చాలామందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ యా దేవుని చిత్తానుసారంగా ఇక బైబిల్ క్విజ్లో ప్రార్థనాపూర్వకంగా పాలు పంచుకోవడానికి సిద్ధపడండి. అండ్ ఒక విషయాన్ని మాత్రమే మేము చెప్పగలం, అదేంటనంటే ఇది కేవలం బైబిల్ను చదివించడానికి, మరీ ఎక్కువగా బైబిల్ని చదివించడానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నటువంటి బైబిల్ క్విజ్. అండ్ వేరే ఏ ఉద్దేశంతో కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్ను ఏర్పాటు చేయట్లేదు. అలాగే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎంట్రీ ఫీజ్ విషయంలో అలాగే ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క ఎంట్రీ ఫీజెస్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో అది కేవలం తిరిగి బైబిల్ క్విజ్ ఎక్స్పెన్సెస్కి మాత్రమే అవి వాడడానికి పూర్తిగా ఉపయోగిస్తున్నాం. కానీ వేరే ఏ పర్పస్తో కూడా దాన్ని వాడడానికి మేము ఉపయోగించట్లేదండి. జస్ట్ ఫర్ యువర్ క్లారిటీ, చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు, అందుకని ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సరే, బైబిల్ని గురించి చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఏమన్నారో రెండు మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క మాటలు ముగిస్తాను. రొనాల్డ్ రీగన్ అనేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే బైబిల్ గురించి, వితిన్ ద కాస్ ఆఫ్ ద బైబుల్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మెన్ ఫేస్. అంటే మరొకసారి మాట చదువుతున్నాను, వితిన్ ద కవర్స్ ఆఫ్ ద బైబుల్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మెన్ ఫేస్. అంటే బైబిల్కి కవర్స్ ఉంటాయి కదా, ఎదురు కవర్ వెనకాల కవర్. అంటే ఈ కవర్ మధ్య మనిషి మరి ఫేస్ చేసే, మనిషి ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు ఈ యొక్క రెండు కవర్స్ మధ్య ఉన్నటువంటి పేజీల్లో ఆన్సర్స్ ఉన్నాయి అనేటువంటి మాట అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అబ్రహాం లింకన్ ఏమన్నాడంటే, ఆయన కూడా అమెరికన్ ప్రెసిడెంటే, ఆయన ఏమన్నాడో తెలుసా, ఐ బిలీవ్ ద బైబిల్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ గాడ్ ఈస్ ఎవర్ గివెన్ టు మ్యాన్. ఆల్ ద గుడ్ ఫ్రమ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కమ్యూనికేటెడ్ టు అస్ త్రూ దిస్ బుక్. అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్ అనేటువంటిది దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్, దానికన్నా మించింది ఏదీ లేదు. ఈ యొక్క పుస్తకం ద్వారా రక్షకుడు మరి ఈ యొక్క లోకానికి చెప్పవలసినటువంటి మెసేజ్ అంతా కూడా ఈ యొక్క పుస్తకంలో మరి తండ్రి ఉంచాడు అనేటువంటి మాట ఈ యొక్క అబ్రహాం లింకన్ అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్ మై ఫ్రెండ్, ఒకవేళ నా మాటలు వింటున్నటువంటి ప్రియమిత్రమా, ఒకవేళ నువ్వు బైబిల్ క్విజ్లో పాలు పంచుకోకపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈరోజు మీ అందరికీ ఒక ఫైనల్ కాల్, నేను ఒక ఫైనల్ ఇన్విటేషన్ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒకవేళ బైబిల్ క్విజ్లో పాలు పంచుకోవాలనే ఆశ, ఒకవేళ పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు నుంచి బైబిల్ను లోతుగా చదవడానికి సిద్ధపడండి. ఒకవేళ ఎవరైతే పాలు పంచుకోవడానికి సిద్ధపడుతున్నారో వారిని బట్టి మేము మరింతగా సంతోషిస్తున్నాం, నో ప్రాబ్లమ్స్. అండ్ రోమాపత్రిక యోహాన్ సువార్త మీద వచ్చేటువంటి ప్రశ్నలకు సిద్ధపాటు కలిగి ఉండండి, బాగా చదవండి, మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. అటు కృపదేవుడు మీకు అందరికీ దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ దట్ యు గేవ్ ఆల్ ఆఫ్ హిస్ ఫాదర్ వన్స్ అగైన్. అండ్ లార్డ్ జీసస్, టుడే థ్యాంక్ యూ ఫర్ లార్డ్ జీసస్ హెల్పింగ్ మీ టు షేర్ కపుల్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ ది గ్రేటెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ బైబిల్ ఫాదర్. యెస్ మాస్టర్, టుడే as our beloved brothers and sisters in our beloved people are listening, Father, to these words, Father, could inspire them to read the word of God. Yes, Master, to read your message, to read the message of love, Father, Lord Jesus, from you. Today, Lord, I commit everyone into your hands. Bless their families, bless their lives, and especially, Father, inspire them from today on to read your word. And Lord Jesus, to deeply meditate on your word so that, Father, the lives will be a blessing for many people and for themselves as well. Thank you for everything, Lord, and we commit this wonderful time into your hands. Lord Jesus, take care of Bible quiz. But our Master, you be the center of everything and let your will be done, Lord. In the name of Jesus Christ of Nazareth,
ask and praise for your Lord. Amen. God bless you.